వెల్కమ్ టు క్రైమ్ విక్టిమ్స్. బతుకు తెరీ కోసం ఎడారి దేశం వెళ్ళి చాలా కష్ట కష్టాలు పడ్డ వ్యక్తి ప్రస్తుతం అంత ఉన్నారు. అతను బతుకు తెరీ కోసం వెళ్ళిన తర్వాత అక్కడ ఎంత కష్టాలు పడ్డారు, అక్కడి నుంచి ఇక్కడ రావడానికి ఎంత ఇబ్బంది పడ్డారు అనే విషయం మనతో మాట్లాడడానికి శివ ప్రస్తుతం ఉన్నారు. చూడండి, ఈ ఎడారిలో ఈ మేకల కాడ, ఈ గొర్రెల కాడ, ఈవిడి కాడ, ఈ కుక్కలకి మేత అన్నీ నేనే వేసుకుంటానని సార్. ఒకడే ఒకడు నా భార్య చెప్పిన ఎడారిలో వేసేనారు. చూడండి, చుట్టూ ఒక చెట్టు లేదు, చేమ లేదు, ఏమీ లేదు, నాకు బతకాలని లేదు సార్. అన్నమయ్య జిల్లా చెందిన శివ బతుకు తెరువు కోసం, ఉపాధి కోసం ఏదో కొంత కష్టపడి డబ్బులు సంపాదించుకుంటామంటూ కువైట్కి వెళ్ళారు. కువైట్కి ఎవరి ద్వారా వెళ్ళారు, వెళ్ళిన తర్వాత అక్కడ ఎలా మోసపోయారు, అతను పడ్డ కష్టాలు ఇవన్నీ ఎన్ని కావు, తర్వాత ఏ రకంగా భారతదేశంకి వచ్చారు, ప్రస్తుతం అతని పరిస్థితి ఏ విధంగా ఉంది విషయాన్ని శివ నడుస్తున్నారు. శివ నమస్తే. నమస్తే సార్. శివ ఒకసారి చెప్పండి, మీరు మీ వీడియో చూసాం, ఆ ఎడారిలో బాధలు పడుతూ మీరు అంత కష్టాలు పడుతున్నారు. సాధారణంగా మీరు ఒక్కరే కాదు, చాలామంది కూడా ఇక్కడ ఉపాధి కోసం వెళ్ళి చాలా కష్టాలు పడుతుంటారు. మీరు ఎవరు ద్వారా వెళ్ళారు, అక్కడ వెళ్ళిన తర్వాత మీరు పడ్డ కష్టాలు ఏంటి? సార్ నేను ఇక్కడ రాచేటి ఏజెంట్ ద్వారా వెళ్ళాను సార్. ఓకే, అది కూడా నేను ఎందుకు వెళ్ళాల్సి వచ్చిందంటే, నాకు హౌస్ వచ్చింది సార్, గవర్నమెంట్ హౌస్ ఇచ్చింది. ఓకే, ఆ హౌస్ కట్టుకోవడానికి ఒక 5 లక్షలు అప్పు చేశాను. ఓహో, అది కూడా సగంలోనే ఉంది సార్, పని పూర్తి అవ్వలేదు. ఇంకా స్లాబ్ పైన స్లాబ్ వేయలేదు, ఏం లేదు. గోళ్ళ వరకు కట్టాను, ఒక 5 లక్షల దాకా అప్పు చేసి కట్టాను. ఓహో, దానికి ఇంట్రెస్ట్ పెరుగుతుంది. ఇంటికాడ చూస్తే మనం వంట చేసే పాత్రల వ్యాపారం చేసేవాడిని సార్ నేను. అచ్చా, వ్యాపారాలు ఏమీ లేకపోవడంతో ఈ అప్పులు కట్టేదానికి నాకు వ్యాపారం జరగలేదు. ఇంట్లో జరగడం కష్టం అయిపోతుంటే సరేలే, బయట వెళ్ళిన తర్వాత ఏదో కష్టం చేసి అక్కడి నుంచి డబ్బు పంపిద్దామని చెప్పని ఆలోచనతో రాయచూటిలో ఏజెంట్ ద్వారా కలిసాం సార్. ఏజెంట్ ద్వారా వచ్చేసి అతను వచ్చి 80,000 డబ్బులు అడిగాడు సార్. ఓకే, 80,000 డబ్బులు అడిగితే నేను ఒక 50,000 డబ్బులు ఇచ్చాను, 70,000 ఇస్తాను అన్నాను, లేదా 75,000 ఇవ్వాలన్నాడు అతను. సరే అని చెప్పని 50,000 డబ్బు ఇచ్చాను సార్. మిగతాది నేను అక్కడికి వెళ్ళిన తర్వాత నీకు జీతం పంపిస్తానని చెప్పాను. ఓకే, అతను సరే అని చెప్పని నాకు అతను అక్కడికి పంపించాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు ఏం ఇక్కడ ఏం చెప్పాడంటే, గొర్రెలు మాత్రమే ఉంటాయి, ఇంకేం ఉండదు, ఓన్లీ గొర్రెలు మాత్రమే. ఆ గొర్రెలకి ఉదయం లేవగానే ఈ దొడ్డిలో నుంచి ఆ దొడ్డిలోకి తోలి అది మొత్తం క్లీన్ చేసి గడ్డి కోసి ఆవిడికి మేత వేసేయడం మాత్రం ఉంటుంది, తర్వాత నీకేం పని ఉండదు, మళ్ళా నువ్వు వేసి వేసుకొని పడుకోవచ్చు అన్నాడు సార్ అతను. ఆ విధంగా సరే, పనిచేసినందుకు ఎంత వస్తుందని చెప్పాడు? నాకు 130 దినార్లు ఇస్తామన్నాడు సార్, అంటే మన ఇండియా కరెన్సీ వచ్చి 35,000 దాకా వస్తుంది అన్నాడు సార్. ఓ, సరే అని చెప్పని నేను వెళ్ళాను సార్ అక్కడికి. ఆ అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు వచ్చేసి గొర్రెలు ఒకటే కాదు, గొర్రెలు మళ్ళా వచ్చేసి పావురాలు, బాతులు, హంసలు, కోళ్ళు, పిల్లులు, కుక్కలు, మళ్ళా వచ్చేసి ఈ గువ్వలు పక్షులు ఉన్నాయి సార్. అవును, ఇవన్నీ కాకుండా వీటికి అన్నిటికీ నీళ్లు ఉదయాన్నే 3 గంటలకు నిద్ర సరిపోయేది కాదు సార్, ఉదయాన్నే 3 గంటలకే లేచి ఆవిడకంతా నీళ్లు పట్టి మేత వేసి వీడియోలు తీసి పెట్టాలి సార్. ఆవిడకి మేత వేసానా లేదా అన్నది వాళ్ళకి మా తెలియాలి. కోవేట్లో ఆవిడకి వీడియో తీసి అతనికి పెట్టాలి సార్, లేదంటే అతను ఒప్పుకునేవాడు కాదు. ఓకే, అలాగని మొత్తం వీడియోలు తీసి పెట్టేవాడిని సార్ ఆవిడకి. ఆ వీడియో పెట్టడం వల్ల అతను నాకు ఫోన్ చేసి ఓకే 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 అని చెప్పేవాడు సార్. తర్వాత 2 కిలోమీటర్లు నీళ్లు మోసుకొని వెళ్ళేవాను సార్ చెట్లుకి. అయ్యో, అవి ముళ్ళ చెట్లు సార్, మంచి చెట్లు కూడా కాదు, ఒక 50 చెట్టు మంచి చెట్లు కూడా కాదు, ముళ్ళ చెట్లు అవి. ఆ చెట్లుకి నీళ్లు తీసుకెళ్ళి 2 కిలోమీటర్లు పోసి వచ్చేవాను సార్, ఒక అయ్యో, 40 క్యాన్లు దాకా మోసేవాడిని సార్ ఆ 40 క్యాన్లు మోసి వీటికి అన్ని మేత వేసేసరికి మధ్యాహ్నం 1:30 2 గంటలు అవ్వేది సార్ టైము. ఓకే, భోజనం చేసుకోవడానికి కూడా టైం సరిపోయేది కాదు నాకు. నేను ఒక్కడే ఉన్నాను సార్, అక్కడ ఎవరు లేరు, మాట్లాడడానికి మనిషి లేడు, నా బాధ ఎవరితోన్నా చెప్పుకుందామన్నా మనిషి లేడు, ఎవరు లేరు సార్ అక్కడ. ఇంక ఇది పరిస్థితి అని చెప్పని నేను వేరే మనిషిని, ఇంకో మనిషిని పిలిపించు, నాకు నా వల్ల కావట్లేదు,
నేను ఒకడే చేయలేకపోతున్నానంటే లేదు ఇంకో మనిషి ఎవరు రారు నువ్వే చేసుకో అందని చెప్పని చెప్పేవాడు సార్. అవి టయానికి నేను 3 గంటలకు లేచినా కూడా పని భిన్న తొందరగా అయిపోతాం కదా అని చెప్పని అన్నా కూడా అక్కడ జనరేటర్లు స్టార్ట్ అయ్యేవి కాదు, మోటార్లు సక్రంగా పనిచేసేటివి కాదు. అక్కడి నుంచి నేను పడ్డ కష్టము అంతా ఇంత కాదు సార్. శివా, ఇప్పుడు మీరు అక్కడ పనిచేశారు అవును కదా, సార్. భోజనం బాగుండేదా పోని? లేదు సార్, భోజనం మనకి రైస్ ఇచ్చేవాడు, వాళ్ళు వంట చేసుకుంటారు సార్ ప్రతి శుక్రవారం వచ్చి ఇక్కడ డిన్నర్ చేసుకుంటారు. ఆ రైస్ మిగిలినవి నాకు అలాగే ఉంచి వెళ్ళిపోయారు. అంటే ఆ రైసు మనం వాళ్ళు వచ్చి తినగా కడుక్కో. మిగిలింది మీరు తినాలి. అవును సార్ వాళ్ళు తినగా మిగిలింది మాత్రమే, అది కూడా వాళ్ళు మటను చికెను ఈ పావురాల మాంసము ఇవి వాళ్ళు చేసుకునేవాళ్ళు సార్. అవి వాళ్ళు చేసి వాళ్ళు తినేసిన తర్వాత ఆ వాళ్ళు తిన్న పళ్ళెంలోనే ఆ యమకలో గట్ట అన్ని వేసి నాకు అలాగే ఇచ్చేవారు సార్ తినాలి అని. అయ్యో, ఆ ఎంగిల్ తట్టులోనే తినమని నాకు ఇచ్చేవారు సార్. మీరు పనిచేసిన ప్రాంతం అనేది పూర్తిగా ఎడారి ప్రాంతం. అవును సార్. శివ పనిచేసిన ప్రాంతం కువైట్లో పూర్తిగా ఎడారి ప్రాంతం. ఎడారిలో కనుచూపు మేరలు ఇసుక తప్ప ఏమీ కనబడదు. శివ ఎంత కష్టపడ్డారన్నది ఒకసారి ఆ వీడియో చూద్దాం. చూడండి, ఈ ఎడారిలో ఈ మేకల కాడ, ఈ గొర్రెల కాడ, ఈ వీడి కాడ, ఈ కుక్కలకి మేత అన్నీ నేనే వేసుకుంటాను సార్. ఒకడే ఒకడు నా భార్య చెప్పిన ఎడారిలో వేసేనారు. చూడండి, చుట్టూ ఒక చెట్టు లేదు, చేమ లేదు, ఏమీ లేదు. నాకు బతకాలని లేదు సార్, నాకు ఈడు ఉండాలని లేదు. నేను ఎంత చెప్పినా మా భార్య కూడా వినిపించుకోవట్లేదు. ఎవరు చెప్పినా కూడా నా మాట నమ్మడం లేదు. ఆ పావురాలకి ఈ కుక్కలకి అన్నిటికీ మేత మంచి చెడ్డ అన్ని చూడాలి. ఒక్కొక్క రోజు వాళ్ళు వచ్చినారంటే నైట్ 3 అయినా నిద్ర ఉండదు, 4 అయినా నిద్ర ఉండదు సార్. కోళ్ళకి ఇక్కడ బాతులకి ఇట్లా కోళ్ళకి అన్నిటికీ మేత చూసుకోవాలి. చెట్లు వచ్చేసి 2 కిలోమీటర్లు ఉన్నాయి సార్. ఆవిడకి నీళ్ళు ఎత్తుకుపోయి పోయేలా క్యాన్లతో నీళ్లు మోసుకొని పోవాలా. ఈ జనరేటర్లు ఒకటంటే ఒకటి పని చేయడం లేదు. వాళ్ళకి చెప్తే వాళ్ళు కనీసం పట్టించుకోవడం లేదు. మొన్న మోటార్ చెడిపోతే మోటార్ కూడా కనీసము రిపేర్ చేయించుకొస్తానని ఎత్తుకుపోయినాడు ఇంతవరకు తేలేదు సార్. నీళ్ళు క్యాన్లు మోస్తానన్న రోజు ఒక్కొక్క మోటార్ పని చేస్తుంది చెప్పినా కూడా వాళ్ళు చెవుల్లోకి వేసుకోవడం లేదు. చూడండి, ఈ పావురాలు, ఈ బాతులు, వీటికన్నిటికీ నీళ్ళు పొద్దున్నే నుంచి మోయాలా, అన్నీ చేయాలి సార్. నేను ఒకడైనా వాళ్ళకి కావడం లేదు. ఎండకి సుస్తి అయిపోతుంది, ఇక్కడ పట్టించుకునే వాళ్ళు లేరు. ఇప్పుడు కాయన వచ్చి 3 రోజులు అవుతుంది సార్. కనీసం నువ్వు తిన్నావా చచ్చినావా అని ఫోన్ కూడా చేయడం లేదు. ఈడ నాకు ఈ పక్క పాములు తేళ్ళు ఎక్కువ ఉన్నాయి సార్. నేను చచ్చిపోయినా కూడా అడిగేవాడు లేదు సార్ ఈడ. నా పరిస్థితి ఇట్లుండదు. నాకు దయచేసి ఎవరైనా సాయం చేయండి సార్. ఈ ఎడారి నుంచి నన్ను బయట వేసేయండి, ఇంటికి వచ్చేస్తాను. ఈడున్నానంటే చచ్చిపోతాను సార్, ఇంక 2 రోజులు ఉంటే చచ్చిపోతాను. నా వల్ల కావడం లేదు సార్. చూడండి, చుట్టుకారము ఒక చెట్టు లేదు, చేమ లేదు, ఒక మనిషి మాట్లాడేవాడు కూడా లేడు సార్. ఈడ నాకు కనీసం మాట్లాడిచ్చేవాడు లేడు. తిన్నావా చచ్చినావా ఏంపా ఎట్లుండదు అని అడిగేవాడు లేదు సార్. నాకు ఈడ నాకు నా బిడ్డలు గుర్తొస్తున్నారు, నేను బతకలేను సార్. ఈడ దయచేసి ఎవరైనా నన్ను ఎట్లా సాయం చేయండి. ఈ కోవిడ్ నుంచి నన్ను బయటపడేయండి సార్. ఏం చెప్పినా కూడా ఏజెంట్ కూడా కానీ నా మాట వినడం లేదు సార్. డబ్బులు కట్టు డబ్బులు కట్టు అంటున్నారు, నా కాడ అంత డబ్బులు లేదు. ఏం చేసే సార్, నేను కూలి చేసుకుంటేనే పని జరుగుతుంది. ఏదో ఇక్కడ నాకు చెప్పిండే పని వచ్చేసి వేరే, ఇక్కడ చేపిస్తుండే పనులు వేరే. ఎవరికి అడిగినా నాకు పట్టించుకోవడం లేదు సార్. నా వల్ల కావడం లేదు. ఎవరైనా దయచేసి నన్ను అటు గడ్డకేయండి సార్, మీ కాళ్ళు పట్టుకుంటాను. లేదంటే ఇంకొక రోజు 2 రోజులు చూసి నేను ఆత్మహత్య చేసుకోవాల్సిందే సార్. నా వల్ల కావడం లేదు. మీకు ఎవరికన్నా కానీ దయ ఉంటే నా పైన కొద్దిగా దయ చూపించండి. ఎందుకంటే ఇంటికి వచ్చి కూలో నాలో చేసుకునైనా బతుకుతా, కానీ ఇక్కడికైతే బతకలేను. నా వల్ల కావడం లేదు సార్. నేను ఎంత బాధపడతానంటే అంత బాధపడుతానో మా భార్యకి ఫోన్ చేసి చెప్తే, నాకు డబ్బు లేదప్పా, నేనేం చేసేది, నేను ఎక్కడి నుంచి తీసుకురావాలి అందంటుంది. ఇంకా నేను ఇక్కడ బతకలేను సార్, నా వల్ల కావడం లేదు. దయచేసి నాకు మీద ఎవరైనా దయ చూపించండి సార్. చూడండి, ఇక్కడ ఇసుక తుఫాను వస్తుంది సార్. ఆ రోజు వాళ్ళకి చెప్పినా కూడా వాళ్ళు రారు. ఇసుక తుఫాను ఉంటే రారు వాళ్ళు. ఈడ
ఆ మేత వేయాలా, నీళ్లు పెట్టాలా, మనిషి చచ్చిపోయినా వాళ్ళకి బాధ లేదు, వీటన్నిటికీ మేత పెట్టాలా, నీళ్లు పెట్టాలి, అన్నీ చూసుకోవాలి సార్. కాబట్టి ఎవరైనా దయచేసి నా బాధ అర్థం చేసుకోండి. శివ, మీరు పనిచేస్తున్న వీడియో చూశాను, అసలు కనుచూపు మేరలు ఇసుక కనిపిస్తుంది. గొర్రెలు పశువులు తప్ప మనుషులు ఎవరు కనుచూపు మేరలేరు. అటువంటి ఎడారిలో మంచినీళ్ళు ప్రధానంగా ఇబ్బందిగా ఉంటుందా? ఆ నీరు దొరక్క ఎలా కష్టపడ్డారు మీరు? నీళ్ళు అంటే వాళ్ళు లారీలో నీళ్లు తోలేవారు సార్. లారీలో లారీ వచ్చేది, 10 వీలర్ లారీ వచ్చేది, ఒక పెద్ద ట్యూబులు ఉండేవి సార్. ట్యూబులు పెద్ద ట్యూబులు, 10 వీలర్ లారీ నీళ్లు పడుతుంది ఒక్కొక్క ట్యూబు. ఓకే ఆ ట్యూబులో వాళ్ళు తోలేసి వెళ్ళేవారు సార్ నీళ్లు. ఓకే ఆ నీళ్లు నేను అందులోంచి చిన్న పైప్ ఉంటుంది సార్, ఆ పైప్ తోటి నీళ్లు పట్టుకునేవాడిని. అవి చెట్లకి, నేను ఒకసారి వాటర్ క్యాన్లు ఉంటాయి సార్, వాళ్ళు తాగడానికి మినరల్ వాటర్ తెచ్చుకుంటారు. అవి బాక్స్కి వచ్చి 12 బాటిల్ వస్తాయి సార్ చిన్నవి, ఒక 200 గ్రాముల నీళ్లు ఉంటాయి అందులో. అచ్చా ఆ నీళ్లు నేను ఒకసారి తాగానని నా మీద అరిశాడు సార్ అతను. ఆ నీళ్లు నీ కోసం కాదు, మా కోసం తెచ్చుకున్నాము, నువ్వు ఎందుకు వాడుతున్నావు, అది ఇదని నా మీద గొడవ చేశాడు. అయ్యో సార్, ఇప్పుడు ఆ మీరు నీళ్లు శివగారు ఇప్పుడు తాగడానికి కదా, స్నానానికి దానికి వాటర్ ఎలాగా? ఇవే సార్ ట్యూబ్లో నీళ్లే, ట్యూబ్లో నీళ్లే, అవే తాగడానికి. నేను గొర్రెలకి, మేకలకి, ఈ పక్షులకి అన్నిటికీ కూడా అవే నీళ్ళే వాడాలి. ఇంకా ఈ చెట్లకి 2 కిలోమీటర్లు నీళ్లు మోసుకొని వెళ్ళాలి సార్, నా వల్ల అయ్యేది కాదు. ఎండ వచ్చేసి 60 డిగ్రీలు, 67 డిగ్రీలు అతనే చూపించారు సార్, మా కపిలే చూపించారు 67 డిగ్రీలు ఎండ కాస్తుంది అని. మళ్ళా వచ్చి రాంగ రాంగ ఒక 55-60 డిగ్రీల కాడికి ఎండ వచ్చింది సార్. ఓకే ఆ ఎండకి నా వల్ల కావడం లేదు, నేను ఎంత చేసినా నాకు ఒంట్లో ఓపిక లేదు, శక్తి లేదు, నీరసం అయిపోయేది ఒళ్ళు. కనీసం నీళ్లు రోజుకు వచ్చి 20 లీటర్లు 30 లీటర్లు నీళ్ళు తాగినా కూడా కనీసం బాత్రూమ్ పాస్ పోయడానికి కూడా వచ్చేది కాదు సార్, నొప్పి వచ్చేది నాకు అయ్యో ఆ ఎండలో. అంత బాధపడ్డా నేను అతనికి పదే పదే అడిగాను సార్, నేను నాకు ఇంకో మనిషి కావాలి, నేను ఒక్కడే చేయలేను, ఇన్ని పనులు నేను ఒక్కడే ఎలా చేస్తాను బాబా, నా వల్ల కావడం లేదని ఎన్నోసార్లు చెప్పాను, అతను పట్టించుకోలేదు. ఓకే మోటార్లు రిపేర్ అయిపోయినా కూడా నేను చెప్పాను సార్ నా వల్ల కావడం లేదు, మోటార్లు తెప్పించు, రెడీ చేపించు అని అడిగితే కూడా పట్టించుకోలేదు అతను. సరే అని చెప్పని ఇంకా నేను చేసేది ఏమీ లేక ఇంకా లాస్ట్కి ఈ వీడియో పెట్టి చనిపోవాలనుకుని, నా వాళ్ళు పెట్టే నరకం కంటే చనిపోవడం చాలా చిన్న విషయం అనిపించింది సార్ నాకు. అయ్యో చావు అనేది వాళ్ళు పెట్టే టార్చర్ కంటే చాలా చిన్నది అనిపించింది సార్ నాకు. అవును ఆయన కారు వేసుకొచ్చి ఎడారిలోనే నన్ను తీసుకెళ్ళిపోయాడు సార్, సర్రమని. అక్కడ ఒక సెకండ్ కూడా ఆపలేదు, నువ్వు సర్రమని ఎక్కడన్నా వెళ్ళిపోదామని చెప్పని ఎక్కించుకొని వచ్చేసాడు సార్. అతను వచ్చేసిన తర్వాత నేను ఎంబసీలోకి వచ్చి పట్టాను సార్. అప్పటికే సార్కి అన్ని డీటెయిల్స్ ఇచ్చున్నాను, ఫోన్ చేసుంటే ఎంబసీ వాళ్ళకి అన్ని డీటెయిల్స్ ఇచ్చున్నాను, ఇక్కడ ఎవరు ఏజెంట్, ఏమి పరిస్థితి అంటే. ఒక ఆడామని పిలిపించారు సార్ అక్కడ ఏజెంట్, ఓకే పిలిపించి ఆయనకి ఎంక్వైరీ చేస్తే నాకు తెలియదు సార్, నేనేం చెప్పలేదు, అతను నాకు ఫోన్ చేయలేదు అన్నాడు. నేను ఫోన్ చేయడం ఆయనకు చేయలేదు సార్, మా ఏజెంట్ చేశాను ఇక్కడ. ఓకే మా ఏజెంట్ ఏం చెప్పాడంటే ఆయనకి అడుగుతుంటే ఆయన నాకు సంబంధం లేదు, ఆయన నాకు తెలీదు, మీరు మీరు మాట్లాడుకోండి అని చెప్పనేసి అనింది అని చెప్పని మా ఏజెంట్ చెప్పాడు సార్ ఇక్కడ. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ నేను ఫేస్ చేసి ఇవన్నీ తట్టుకోలేక ఇంకా ఆ టైంలో ఇంకొక 2 రోజులు ఉంటే ఏదో సూసైడ్ చేసుకుని చనిపోదాము, ఇది పెట్టే టార్చర్ కంటే అదే బెస్ట్ అనిపించింది నాకు. ఓ ఇంకా ఆ టైంలో ఎంబసీకి ఎప్పుడైతే వెళ్ళానో పేపర్కి ఇవన్నీ వచ్చేసింది, కువైట్ మొత్తం హల్చల్ అయిపోయింది సార్ ఈ వీడియో ఓకే అయిపోవడంతో. సార్ వాళ్ళంతా నాకు కలిసి నాకు ప్రెజర్ ఎక్కువైంది, నువ్వు ఎవరికి ఫోటోలు ఎక్కువ వీడియోలు పెట్టకో అని చెప్పన్నారు సార్. కువైట్లో తెలుగు వాళ్ళందరూ నాకు ఫోన్ చేసేవారు, ఏటన్నా నీ పరిస్థితి ఏంటి, ఇలాగుంది ఎలాగుంది, మేమే ఇక్కడ కార్ డ్రైవింగ్ చేస్తూనే కనీసం ఏసీ లేకపోయినా టిష్యూ పేపర్లు అన్ని ఒక బాక్స్ వేసుకొని అలాగెళ్తే బాక్స్ కూడా ఖాళీ అయిపోతుంది టిష్యూ పేపర్లు, అంత ఏసీలో కూడా నువ్వు అలాంటి ఎడారిలోకి ఎందుకు వచ్చావని అడిగారు సార్. కానీ మనకు తెలియదు కదా సార్ అక్కడ అలా ఉంటుందని, మనకు తెలియదు మన కపిలో అలాంటి వాడని మనకు తెలియదు. అవును ఏదో బతికేయాలి, ఏదో చేయాలి, ఈ సమస్యల నుంచి బయటపడాలనే ఒక బాధ్యతతో అక్కడికి వెళ్ళాను అంత దూరం. అవును తర్వాత కానీ మనకి వెళ్ళిన తర్వాత కానీ తెలియదు అలాగ ఉంటుంది మన పరిస్థితి అని. అంటే ఇండియన్ ఎంబాసీ వచ్చిన తర్వాత మీ పరిస్థితి మారిందా? వాళ్ళు తీసుకెళ్లి వాళ్ళ రూమ్ లో పెట్టుకున్నారు సార్ నన్ని. ఓకే మరి అక్కడి నుంచి ఎలా పంపించారు మీకు?
అక్కడ నుంచి మళ్ళా ఏజెంట్ ఫోన్ చేశారు సార్, టికెట్ తీసుకొని టికెట్ పంపించు అని. అక్కడ కువైట్ లో ఉన్న ఏజెంట్ వచ్చి వాళ్ళ కపిల్ వాళ్ళ ఇంటికి డైరెక్ట్ గా వెళ్ళి వీజా పాస్పోర్ట్ రెండు తీసుకొచ్చింది సార్. ఆమె తీసుకొచ్చి మళ్ళా ఇతనికి టికెట్ వేయమన్నాను సార్. టికెట్ వేయమంటే అతనేమో మా భార్యకి ఫోన్ చేసి 30,000 డబ్బులు కడితే టికెట్ వేస్తానమ్మా అన్నాడు సార్. మా దగ్గర డబ్బు లేదు, మేము ఎక్కడి నుంచి తేవాలి, మీకే అప్పు పెట్టాము, నా కాడ ఉంటే మా ఆయన ఎప్పుడే పిలిపించుకుందాను కదా, మా ఆయన అక్కడ లేని బాధలు పడుతున్నాడు, కష్టాలు పడుతున్నాడు, మా కోసం వెళ్ళాడు, మాకే బాధ అనిపిస్తుంది, మా వల్ల కాదు, మా కాడ డబ్బు లేదు అని చెప్పని మా భార్య చెప్పడంతో అక్కడికి అతను ఫోన్ చేసి, ఎంబీసీ వాళ్ళు ఫోన్ చేసి నువ్వు త్వరగా టికెట్ పంపుతావా లేదా అది ఇది అని చెప్పని అడగడంతో అతను మార్నింగ్కే టికెట్ బుక్ చేశాడు సార్. ఎవరు ఏజెంట్? ఆ ఏజెంట్ బుక్ చేయడంతో నేను ఇండియాకి 2 రోజుల్లో వచ్చేసాను సార్. అక్కడ 2 రోజులు ఉన్నాను, 3వ రోజు నేను బయలుదేరిపోయాను అక్కడి నుంచి. డైరెక్ట్ ఎక్కడికి? బెంగళూరు దిగారా మీరు? డైరెక్ట్ లేదు సార్, దుబాయ్ దిగి దుబాయ్ నుంచి బెంగళూరుకి వేశారు సార్ టికెట్. ఓకే. బెంగళూరుకి ఎప్పుడు వచ్చారు మీరు? నిన్న నిన్న మొన్న నిన్న తెల్లవారుజాము 4 గంటలకు సార్. ఓకే సార్, బెంగళూరు ఎయిర్పోర్ట్ దిగిన తర్వాత కుటుంబం అంతా కనబడగానే మీకు ఏమనిపించిందండి? నాకు చాలా ఆనందం అనిపించింది సార్, బాధ అయిపోయింది. నా బిడ్డల్ని మళ్ళీ నేను చూస్తాను అనుకోలేదు, నా భార్య బిడ్డల దగ్గరికి నేను చేరుకుంటాను అనే ఆశ లేదు. అయ్యో అలాంటిది మన వీళ్ళు అందరూ కలిసి నాకు ఇలా సాయం చేసినందుకు వాళ్ళకి ఎప్పుడు నేను రుణపడి ఉండాలి. ఇలాంటి పరిస్థితిలో ఎవరికి కూడా రాకూడదు. నేను ఇచ్చే సందేశం ఏమంటే, తెలిసిన వాళ్ళు ఉంటే తప్ప కువైట్కి వెళ్ళకూడదు ఎవరు. అలాంటి పరిస్థితి మనకి తెలిసి నేను చెప్తున్నాను, తెలియకుండా అయితే నాలాగా ఎవరు వెళ్ళకండి, మోసపోకండి సార్. సాధారణంగా కువైట్ వెళ్ళిన వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ అంటే స్కిల్ ఉండాలి, వృత్తిని వృత్తిగా నైపుణ్యం ఉన్నవాళ్ళ రండి అంటే వాళ్ళు చెప్తుంటారు కదా, మీరు ఎందుకు మరి వెళ్ళారు అందరూ? అంటే నాకు చెప్పాను కదా సార్ ఇబ్బందులు ఉన్నాయని. కానీ మనము అక్కడికి వెళ్తే కానీ ఇలా గొర్రెలు మాత్రమే ఉంటాయి, నీకు ఇంకేం ఉండదు అని చెప్పిన అతను చేతులు ఎత్తేస్తాడని మనం అనుకోలేదు సార్. అవునా? మనకి చెప్పడము ఒకటి, అక్కడ జరుగుతున్న పనులు ఇంకొకటి కదా సార్. మనకు తెలియదు కదా, ఓన్లీ గొర్రెలు మాత్రమే ఉంటాయి, అది కూడా ఎడారి అని నాకు చెప్పలేదు సార్. ఎందుకంటే మనం ఎప్పుడు వెళ్ళలేదు, ఎవరిని కాంటాక్ట్ అవ్వలేదు, ఫలానాగా ఇలాగ ఉంటుందని నాకు ఎవరు చెప్పలేదు. అచ్చా. మనం అక్కడికి వెళ్తే భోజనం జరిగిపోతుంది, మనము నెల కష్టపడి అప్పులు డబ్బులు తీర్చుకోవచ్చు ఇంటికి అనుకున్నారు? పంపిస్తే అప్పులు తీర్చుకొని ఏదో ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు, వాళ్ళ భవిష్యత్తు గురించి ఆలోచించవచ్చు అని ఏదో వెళ్ళాను సార్ నేను అక్కడికి. అక్కడికి వెళితే గానీ నా పరిస్థితి ఇలాగుంటుంది, ఇంత దారుణంగా మారుతుందని నేను ఊహించలేకపోయాను. ఊర్లోకి వచ్చిందా శివ, ఇక్కడ గ్రామస్తులు కానీ ప్రభుత్వం కానీ ఏ విధంగా ఆదుకుంటుంది మీకు? చాలా బాగా ఆదుకుంటుంది సార్ నాకు. గ్రామస్తులు అయితే పలకరించి వెళ్తున్నారు, కొంతమంది అయితే ఏడ్చారు, ఎలాగుండేవాడు, ఎలాగైపోయావు నువ్వు మనిషి అందని. కొంతమంది ఏడ్చారు ఇట్లా ఇండ్ల పక్కన ఉన్న వాళ్ళు గనా శివ చివరిగా సార్. చెప్పండి, చాలా మంది డబ్బులు సంపాదించాలనో లేదా అప్పులు తీర్చుకోవాలనో దానికోసం వెళ్తుంటారండి, కావాలని ఎవరు అవును వెళ్ళరు. ఆ కష్టాలు భరించలేక వెళ్ళి తొందరగా బయటపడదాం, మీలాగా అప్పుల నుంచి బయటపడడానికి మరి కొంతమంది కొంచెం సంపాదించుకుందాం ఉద్దేశంతో వెళ్తుంటారు కుటుంబాల దూరంగా. ఆ అవును సార్, విధంగా వెళ్ళే వాళ్ళకి మీరు ఇచ్చే సమాచారం ఏంటి? నేను ఇచ్చే సమాచారం ఏంటంటే, నేను అక్కడ ఇండియన్ ఎంబెసీ కాడికి వెళ్ళిన తర్వాత నేను చూడడం, నేను పలకరించడం, నాతో తెలుగోడని నేను అడగడం, మీరు తెలుగు వారా అని అడగడం, అలాంటి వాళ్ళని చాలా మందిని కలిశాను సార్ నేను అక్కడ. నేను వచ్చినంత వేగంగా అయితే ఎవరు రాలేని పరిస్థితి ఇదివరకు జరగలేదు. కానీ అక్కడ చాలా మంది నాలాగా బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు సార్. నేను కలిసిన తర్వాత చూశాను, ఒకరైతే 5 రోజులైంది వెళ్ళి, డ్రైవర్ అని చెప్పి ఒంటిల దగ్గరికి వేసిన వాళ్ళని విన్నాను, ఇళ్లలో పని అని చెప్పని గొర్రెల దగ్గరికి వేసిన వాళ్ళని చూశాను. డ్రైవర్ ఓకే. పనిని డ్రైవర్ తీసుకెళ్ళి భోజనం లేక, భోజనం పెట్టక వాళ్ళని చూశాను. ఇంకొంతమంది అయితే మాకు జీతాలు ఇవ్వట్లేదు, ఏమి ఇవ్వట్లేదని కొంతమంది బయట నుంచి ఇంటి దగ్గర నుంచి డబ్బు వేపించుకొని ఎనికి వచ్చేసిన వాళ్ళని చూశాను. నాతో పాటు వచ్చారు కొంతమంది, అలాంటి వాళ్ళని చాలా మంది చూశారు సార్ నేనైతే అక్కడ. అంటే సరైన ఏజెంట్ ద్వారా వెళ్తే పర్వాలేదా? సరైన ఏజెంట్ అంటే మనకు అక్కడ తెలిసిన వాళ్ళు కానీ, మనం ముందు బాగా పని చేసిన ఇల్లు కానీ, మనకు అక్కడ బంధువులు కానీ స్నేహితులు కానీ వాళ్ళ ద్వారా అక్కడ అతను జతలో, అంటే ఆ మనిషితో మనం ఒక ఫ్రెండ్ కానీ ఉంటే, ఆ ఫ్రెండ్ కూడా మనతో పాటు అదే ఇంట్లో ఉంటే
వెళ్ళొచ్చు, కానీ కొత్తగా ఒక్కడివే అయితే కొత్త ప్రదేశానికి వెళ్ళకూడదు సార్. ఇక్కడ మీ అది నాకు కుటుంబం ఎంత తెలిసి బాధపడిందండి? చాలా నరకయాతన అనుభవించింది సార్. అక్కడి నుంచి మీ నేను భార్య ఫోన్ ఉన్నారా? చేసి మీ భార్య ఉన్నారా దగ్గరలో? ఉన్నారు సార్ ప్రస్తుతం మనతో మాట్లాడడానికి శివ భార్య శంకర మనతో ఉన్నారు. ఆమెను అడిగి భర్త గల్ఫ్కి వెళ్ళిన తర్వాత ఆవిడ పడ్డ కష్టాలు ఏంటి అడుగుతాం. మా శంకరమ్మ నమస్తే. నమస్తే సార్. అమ్మ ఇల్లు కట్టుకున్నారు, అప్పు తీర్చుదామని మీ భర్త కువైట్ వెళ్ళారు. అంతవరకు ప్రశాంతంగా ఉన్న మీ జీవితం అప్పుల నుంచి బయటపడాలని మంచి ఉద్దేశంతో మీ ఆయన వెళ్ళారు, కానీ అక్కడ చాలా నరకం అనిపించారనే విషయం ఆయన తెలుస్తుంది. అక్కడ వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు పడ్డ కష్టాలు ఎలాగున్నాయమ్మా? ఇక్కడ మీరు అక్కడ డబ్బులు అడగడం, అక్కడ నుంచి డబ్బులు వస్తాయని మీరు భావించారు, కానీ ఇక్కడ నుంచి పంపాలన్న పరిస్థితి వచ్చి రావడం, ఇక్కడ కుటుంబం గడవడం, ఆ కష్టాలన్నీ మోసిన తల్లి నువ్వు, మహా తల్లివి, వెల భరించావమ్మా. మరి ఇంకా భరించకపోతే మరి ఎలాగ సార్? భరించాలి కదా. ఇప్పుడు అతను సంపాదించి పంపిస్తాను అని చెప్పాడు. అతన్ని అప్పు చేసి ఇక్కడ ఇంటి పంపించా, అప్పు చేసి అతనికి కొయ్యడి పంపించాను. అక్కడ సంపాదించి పంపిస్తాడని ఒక ధైర్యంతో నేను కూడా ఇక్కడ రోజు కూలి పనికి వెళ్ళేదాన్ని, కూలి పనికి చెప్పారు. వెళ్ళేదాన్ని. ఇంక అక్కడ జీతము డబ్బులు నెల అయిపోయింది కదా, జీతము వేయచ్చు కదా అని అంటే కూడా ఆ కపిల్ అనేటోడు జీతం ఇవ్వలేదంట. ఇంకా మరి సరేలే, ఎప్పుడు వస్తే తీసుకుందాంలే నాని గుమ్నా ఉండిపోయి నేను కూడా కూలి పనికి వెళ్ళేదాన్ని. నేను అక్కడికి వెళ్ళినాను, ఇలాగైపోయింది, ఇక్కడ రావాలంటే నాకు అమౌంట్ 71,000 అవుతుంది నన్ను చెప్తున్నారు నాని చెప్పినాడు. చెప్తే ఇక్కడ ఎవరు డబ్బులు ఇవ్వరు నానని బాధపడ్డాను. బాధపడి ఇక్కడ ఉన్న సర్పంచ్ వాళ్ళకి వీడియో ఒకటి పెట్టాడు. అది అక్కడ ఉన్న సమస్య బాధ గురించి ఆ వీడియో పెడితే ఆ వీడియో కూడా నాకు సెల్లుకు రాలేదు సార్. నా సెల్లుకు రాలేదు. మళ్ళీ మా అన్నయ్య మీయమ్మ ఫోన్ చేశాడు, ఏమ్మా మీరు ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు, ఇలాగ వీడియో వచ్చిందే, అతను ఎంత బాధపడుతున్నాడే మీరు తెలుసుకోలేదా అని నన్ను అరిశారు. నాకు రాలేదని మొబైల్ సెల్లో చూస్తే ఈ వీడియో ఏం లేదు నా దగ్గర. మరి డబ్బులు ఏం పంపావా? ఇక్కడ కుటుంబం ఎలా గడిచింది? కుటుంబం ఎలా గడిచిందంటే, కూలికి వెళ్ళాను, ఇక్కడ సర్పంచ్ గారు 2 బియ్యం ప్యాకెట్లు సరుకులు తీసుకొచ్చి ఇచ్చారు సార్. కూలి పని మీద సరుకులు తీసి పిల్లల్ని సాక్కుంటూ వచ్చావు. సాక్కుంటూ వచ్చాను. ఇంకా ఇలాగ వీడియో తెలిసిన వెంటనే ఏమా ఏం బాధపడుతుందో ఏమో, జీతం కూడా ఇవ్వలేదు నన్ను అతను చెప్తున్నాడు నానని ఇక్కడ సర్పంచ్ సార్ గారు 2 ప్యాకెట్లు బియ్యము సరుకులు అందుబాటు చేశారు. శివ వచ్చారు కాబట్టి ఇప్పుడు ఎలాగుంది మీ జీవితం? చాలా బాగుంది సార్. కువైట్కి వెళ్ళమంటావు ఎవరికైనా? వెళ్ళమన్నాను సార్. నేనైతే కొయ్యాటికి ఎవరిని వెళ్ళొద్దనే చెప్తాను సార్. నాకు తెలిస్తే మటుకు నేను వెళ్ళొద్దనే చెప్తాను సార్. ఓకే. కువైట్కి వెళ్ళాలనుకున్న వారు ఖచ్చితంగా ఒక మంచి ఏజెంట్ తీసుకోండి, లేదా అక్కడ ఎవరైనా మీకు తెలిసిన వారు ఉంటే వాళ్ళతో మాట్లాడిన తర్వాత వెళ్ళండి అంటున్నారు శివ. లేదు డబ్బులు సంపాదించాలని, అప్పులు తీర్చుకోవాలని కానీ మీరు కానీ వెళితే ఇలాంటి కష్టాలు ఎదుర్కొంటారంటూ శివ తన అనుభవం చెప్తున్నారు. చుట్టూ కనుచూపు మేరలో ఎడారి ఉంటుంది, మధ్యలో ఒంటరి మనిషి, అక్కడ నీరు కూడా దొరకని ప్రదేశంలో అత్యంత దారుణమైన పరిస్థితులు శివ అనిపించారు. శివ చెప్తుంది తనకే కాదు చాలా లాంటి వాళ్ళు చాలా మంది కువైట్లో ఉన్నారు, వాళ్ళ డ్రైవర్కి ఉద్యోగం వచ్చి డ్రైనేజ్ ఖర్చు డ్రైనేజీలు కడిగే పరిస్థితికి వాళ్ళు వస్తున్నారు కాబట్టి ఒకటి రెండు సార్లు ఆలోచించండి. మంచి ఏజెంట్ నమ్ముకొని వెళ్తే, కువైట్ వెళ్తే బాగానే ఉంటుంది, కానీ అన్యాయంగా మార్గం లేదంటే వేరే దారిలో కానీ వెళ్తే కష్టాలు పడాల్సి వస్తుందంటూ శివ తన అనుభవం చెప్పారు. కాబట్టి ఇది గల్ఫ్ వెళ్ళిన బాధితుడు శివతో ఎక్స్క్లూజ్ ఇంటర్వ్యూ. వచ్చేవారం మరో కష్టం మళ్ళీ కలుద్దాం. అంతకు నమస్తే. నమస్తే శివ శంకరమ్మ ఇద్దరికి నమస్తే అమ్మ. మీ ఇద్దరు బాగుండాలని, మీరు మరొకసారి మంచి జీవితం గడపాలని కోరుకుంటున్నాం. చూడండి, ఈ ఎడారిలో ఈ మేకల కాడ, ఈ గొర్రెల కాడ, ఈవిడి కాడ, ఈ కుక్కలకి మేత అన్నీ నేనే వేసుకుంటాను సార్. ఒకడే ఒకడు నా భార్య చెప్పిన ఎడారిలో వేసేనారు. చూడండి, చుట్టూ ఒక చెట్టు లేదు, చేమ లేదు, ఏమీ లేదు. నాకు బతకాలని లేదు సార్, నాకు ఈడు ఉండాలని లేదు. నేను ఎంత చెప్పినా మా భార్య కూడా వినిపించుకోవట్లేదు. ఎవరు చెప్పినా కూడా నా మాట నమ్మడం లేదు. ఆ పావురాలకి, ఈ కుక్కలకి అన్నిటికీ మేత, మంచి చెడ్డ అన్నీ చూడాలి. ఒక్కొక్కరోజు వాళ్ళు వచ్చినారంటే నైట్ 3 అయినా నిద్ర ఉండదు, 4 అయినా నిద్ర ఉండదు సార్. కోళ్ళకి, ఇక్కడ బాతులకి,
ఇట్లా కోళ్ళకి అన్నిటికీ మేత చూసుకోవాలి. చెట్లు వచ్చేసి 2 కిలోమీటర్లు ఉన్నాయి సార్, ఆవిడకి నీళ్ళు ఎత్తుకుపోయి పోయేలా క్యాండిల్తో నీళ్లు మోసుకొని పోవాలా. ఈ జనరేటర్లు ఒకటంటే ఒకటి పని చేయడం లేదు. వాళ్ళకి చెప్తే వాళ్ళు కనీసం పట్టించుకోవడం లేదు. మొన్న మోటార్ చెడిపోతే మోటార్ కూడా కనీసము రిపేర్ చేయించుకొస్తానని ఎత్తుకుపోయినాడు. ఇంతవరకు తేలేదు సార్, నీళ్ళు క్యాన్లు మోస్తానన్న రోజు ఒక మోటార్ పని చేస్తుంది చెప్పినా కూడా వాళ్ళు చెవుల్లోకి వేసుకోవడం లేదు. చూడండి ఈ పావురాలు, ఈ బాతులు, ఇవిడికి అన్నిటికి నీళ్లు పొద్దున్నీ మోయాలా, అన్నీ చేయాలి సార్. నేను ఒకడైనా వాళ్ళకి కావడం లేదు. ఎండకి సుస్తి అయిపోతుంది, ఇక్కడ పట్టించుకునే వాళ్ళు లేరు. ఇప్పుడు ఆయన వచ్చి 3 రోజులు అవుతుంది సార్, కనీసం నువ్వు తిన్నావా చచ్చినావా అని ఫోన్ కూడా చేయడం లేదు. ఈడ నాకు ఈ పక్క పాములు తేళ్ళు ఎక్కువ ఉన్నాయి సార్, నేను చచ్చిపోయినా కూడా అడిగేవాడు లేదు సార్. ఈడ నా పరిస్థితి ఇట్లుండదు, నాకు దయచేసి ఎవరైనా సాయం చేయండి సార్. ఈ ఎడారి నుంచి నన్ను బయట వేసేయండి, ఇంటికి వచ్చేస్తాను. ఈడున్నానంటే చచ్చిపోతాను సార్, ఇంక 2 రోజులు ఉంటే చచ్చిపోతాను. నా వల్ల కావడం లేదు సార్. చూడండి చుట్టుకారము ఒక చెట్టు లేదు, చామ లేదు, ఒక మనిషి మాట్లాడేవాడు కూడా లేడు సార్. ఈడ నాకు కనీసం మాట్లాడిచ్చేవాడు లేడు. తిన్నావా చచ్చినావా ఏం పా ఎట్లుండదు అని అడిగేవాడు లేదు సార్ నాకు. ఈడ నాకు నా బిడ్డలు గుర్తొస్తున్నారు, నేను బతకలేను సార్. ఈడ దయచేసి ఎవరన్నా నన్ను ఇట్ట సాయం చేయండి, ఈ కోవిడ్ నుంచి నన్ను బయటపడేయండి సార్. ఏం చెప్పినా కూడా ఏజెంట్ కూడా కానీ నా మాట వినడం లేదు సార్. డబ్బులు కట్టు డబ్బులు కట్టు అంటున్నారు, నా కాడ అంత డబ్బులు లేదు. ఏం చేసేది సార్, నేను కూలి చేసుకుంటేనే పని జరుగుతుంది. ఏదో ఇక్కడ నాకు చెప్పిండే పని వచ్చేసి వేరే, ఇక్కడ చేపిస్తుండే పనులు వేరే. ఎవరికి అడిగినా నాకు పట్టించుకోవడం లేదు సార్, నా వల్ల కావడం లేదు. ఎవరైనా దయచేసి నన్ను అటు గడ్డకేయండి సార్, మీ కాళ్ళు పట్టుకుంటాను. లేదంటే ఇంకా 1 రోజు 2 రోజులు చూసి నేను ఆత్మహత్య చేసుకోవాల్సిందే సార్, నా వల్ల కావడం లేదు. మీకు ఎవరికన్నా కానీ దయ ఉంటే నా పైన కొద్దిగా దయ చూపించండి, ఎందుకంటే ఇంటికి వచ్చి కూలో నాలో చేసుకునైనా బతుకుతా కానీ ఇక్కడికైతే బతకలేను, నా వల్ల కావడం లేదు సార్. నేను ఎంత బాధపడతానంటే అంత బాధపడుతానో మా భార్యకి ఫోన్ చేసి చెప్తే నాకు ఆ డబ్బు లేదప్పా, నేనేం చేసేది, నేను ఎక్కడి నుంచి తీసుకురావాలి అందంటుంది. ఇంకా నేను ఇక్కడ బతకలేను సార్, నా వల్ల కావడం లేదు. దయచేసి నాకు మీద ఎవరైనా దయ చూపించండి సార్. చూడండి ఇక్కడ ఇసుక తుఫాన్ వస్తుంది సార్, ఆ రోజు వాళ్ళకి చెప్పినా కూడా వాళ్ళు రారు, ఇసుక తుఫాన్ ఉంటే రారు వాళ్ళు. ఈడ మేత వేయాలా నీళ్లు పెట్టాలా, మనిషి చచ్చిపోయినా వాళ్ళకి బాధ లేదు. ఈవిడన్నిటికీ మేత పెట్టాలా నీళ్లు పెట్టాలి అన్నీ చూసుకోవాలి సార్. కాబట్టి ఎవరైనా దయచేసి నా బాధ అర్థం చేసుకోండి.